इंटरनेशनल नार्कोटेक्स पेडलिंग रैकेट का किया गया पर्दाफाश। मलकाजगिरी स्पेशल ऑपरेशन टीम ने नाचाराम पुलिस के साथ मिलकर एक जराए से मिली मुसद्दिका इतला पर कार्रवाई करते हुए दो ड्रग्स पेडलर्स को कर लिया गिरफ्तार और गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त शेख फरीद मोहम्मद अली उमर 30 साल जो कि महाराष्ट्र का रिहायशी बताया जा रहा। दूसरा मुलजिम फैजान अरुण मुजाहिद उर्फ फैसल उमर 28 साल ये महाराष्ट्र पुणे का रिहायशी है। पुलिस ने मुलजिमान के कब्जे से 500 ग्राम सीडोफिडराइन 2500 रुपये की नकद रकम 80 ग्राम सोने के जेवरात एक पासपोर्ट दो मोबाइल फोन्स जुमला 55 लाख रुपये की प्रॉपर्टी को जब्त कर लिया। गिरफ्तार शुदा मुलजिमीन को जब्त शुदा प्रॉपर्टी के साथ मजीद कार्रवाई के लिए नाचाराम पुलिस स्टेशन के SHO के हवाले भी कर दिया गया। पेश है DTV9 की खसूसी रिपोर्ट। टीम ओका इम्पोर्टेंट रैकेट ने इंटरनेशनल ड्रग्स रैकेट ने दांट्लो उन्नटुवंटि इधर व्यक्तुलु इधर अक्यूज्ड मी मुंदुगा हाजर पेडुतुन्नामु वारु मोत्तं नेटवर्क नी पट्टुकोनि ओका सिंथेटिक ड्रग सूडो एफिडामाइन आ ड्रग नी స్వాధీనం చేయడం జరిగింది। దాంట్లో ఉన్న అక్యూజ్డ్ షేక్ ఫరీద్ మొహమ్మద్ అలీ దెన్ ఫల్జున్ అరుణ్ మొహాజిద్ ఎలియాస్ ఫేసల్ వాళ్ళందరూ కూడా ఇది ఒక డ్రగ్ ర్యాకెట్ తయారు చేసుకొని ఈ హైలీ సింథటిక్ డ్రగ్ అక్కడి నుంచి మరి MDMA కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు మిగతా డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ ఏంటి అంటే త్రూ మలేషియా అండ్ ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ నుంచి మలేషియా వైపు నుంచి సప్లై రావటం సరుకుల తర్వాత ఆస్ట్రేలియా వైపు ఇది ఇంకా ఇతర కంట్రీకి సప్లై చేయటం ఆ డ్రగ్ ర్యాకెట్ని మనం పట్టుకోవడం జరిగింది। ఈ పట్టుకున్న డ్రగ్ ఏదైతే ఉందో సూడో ఎఫెడ్రైన్ దానికి మార్కెట్ కాస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 500 grams మన వారు స్వాధీనం చేశారు మార్కెట్ కాస్ట్ దాదాపు 50 lakhs ఉన్నది। అదే కన్వర్ట్ అయ్యి MDMA కానీ మెథమెటటైన్ కన్వర్ట్ చేస్తే దానికి ఒక కోటికి సారీ ఓన్లీ 100 grams దొరుకుతుంది। సో దట్ మీన్స్ యాజ్ సచ్ ఈ డ్రగ్కి కాస్ట్ కూడా 50 లక్షలు ఉన్నది మరియు ఈ ఇద్దరు ఒక ఇంటర్నేషనల్గా ర్యాకెట్ రూపకంగా డ్రగ్స్ దాంతోపాటు కొంత గోల్డ్ అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా స్మగల్ చేసేవారు। ఇది ఒక ర్యాకెట్ అంతకుముందు కూడా గతంలో అలాంటి సమాచారాలు వచ్చాయి। సో దాంట్లో వర్క్ చేస్తూ మన SOT గిరిధర్ గారు నాచారం ప్లీజ్ కమ్ ద టీమ్ అండ్ అక్యూజ్ని కూడా తీసుకోండి మీరు ఇద్దరు కూర్చోండి SOT 1 అండ్ మన నాచారం పోలీస్ వారు ఆ ఇద్దర్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది। ఇద్దరు అక్యూజ్ కూడా పూణె సంబంధించినటువంటి వారు మన తెలంగాణతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అక్కడ నుండి ఇద్దరు కూడా పూణే సంబంధించినటువంటి వాళ్ళు మలేషియాతో ఒక రూట్లో తీసుకొచ్చి లోకల్ ప్లస్ ఆస్ట్రేలియాకి సప్లై చేసేవారు। ఇది వారికి కొద్దిగా పనితీరు కూడా కొద్దిగా విభిన్నంగా ఉన్నది అది డిఫరెంట్గా ఉన్నది। ఎవరైతే జనరల్గా కొందరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అది